जय गोमाता ओम नमो वेंकटेशाय मुंदुगा युगतुलसी गोमा क्षेत्रानिकि विच्चेसिनटुवंटि रैतुलंदरिकि ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्ना। ई रोजु उभय तेलुगु राष्ट्रालो चाला गोशालालु గోబంధువులు హిందూ బంధువులు అందరూ కలిసికట్టుగా వాటిని నిర్వహిస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు। అందులో భాగంగా ఈ రోజు సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి దయతోని స్వామివారి ఆశీస్సులతోని ఈ యుగతులసి గోమా క్షేత్రం నడుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా। ఒక 3 ఎకరాల స్థలంలో మేము గత ఏడాది ఇదే నెలలో గోమా క్షేత్రం అనే పేరుతోని హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన్ పరిపాలితైనటువంటి హంపి స్వామిజీ గారి చేతుల మీదగా ఈ గోమా క్షేత్రాన్ని ప్రారంభించడం అనేది జరిగింది। ఈ క్షేత్రంలో అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి వాహనాలను మన గోరక్షకులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ గోమాతని సురక్షితంగా సంరక్షించేటువంటి గోశాలకు తరలించాలనే ఒకే ఒక భావనతోని ఒక ఆలోచనతోని వాళ్ళ ప్రాణాల మీదకి ఏదై ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఆ గోవులను తీసుకొచ్చి ఈ క్షేత్రంలో వదిలిపెట్టినటువంటి గోవులు మీ మధ్యలోనే మన మధ్యలోనే చుట్టూరా కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ గోవులకు కావాల్సినటువంటి మొదటిగా వైద్యం అవి వచ్చేటువంటి దారుణమైన పరిస్థితిలో చూడలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆవులను తరలిస్తున్నటువంటి ఈ కసాయిలు వాటికి అనేక రకమైనటువంటి గాయాలు వాటికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అన్ని కూడా మళ్ళా వైద్యం అందించి వాటిని ఒక పద్ధతి ప్రకారంగా మళ్ళా మన వ్యాపారానికి పనికొచ్చే విధంగా వాటిని తయారు చేసి ఈ రోజు మేమందరం కూడా రైతులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి మా గురువుగారు విజయరామ గారి సూచన మేరకు వారు ఏదైతే ప్రకృతి వ్యాపారం గో ఆధారిత వ్యాపారాన్ని 14 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ రోజు యుగతులసి గోవులని రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం। ఇది కేవలం గోమాతని రక్షించడం సంరక్షించడమే కాదు గో ఆధారిత వ్యాపారాన్ని ప్రోత్సహించాలనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము గోవులని రైతులకు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం। అందులో భాగంగా మీకందరికీ తెలుసు మీరు వివిధ గ్రామాల నుంచి ఈ పోస్ట్ ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని మీరు ఈ రోజు గోవుల గురించి ఇక్కడికి రావడం జరిగింది। వాస్తవానికి మీరు ఇంత దూరం వచ్చి గోవులను తీసుకోవేటువంటి అవసరమే లేదు ఎందుకంటే ఈ గోవులన్నీ కూడా మీ ఊరు నుండే హైదరాబాద్కి స్లాటర్కి వస్తుంటే పట్టుకున్నటువంటి గోవులు మీరు ఈ వాహనాన్ని అక్కడే ఆపగలిగితే ఈ గోవులు మీ దగ్గరికే ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా। అక్కడ కసాయి వాళ్ళు కొంతమంది బ్రోకర్స్ తోని టైఅప్ై ఆవులని అక్రమంగా వాహనాలను ఎక్కించేటువంటిది ప్రక్రియ నిరంతరంగా మీ గ్రామాల్లో సంతలోనే రోజు జరుగుతున్నది। మీరు చూసి చూడనట్టుగా ఉండడం వల్లనే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం గోవుకు వచ్చింది। మనమందరం కూడా హైదరాబాద్కి దగ్గరలో వచ్చినటువంటి గోవులను పట్టుకొని గోశాలకు తరలించడం వాటి పోషణ
కావాల్సిన పశుగ్రాసానికి బంధుమిత్రులు స్నేహితులు అందర్నీ కలిసి మేము లాక్కుంటూ నడిపించడం కంటే మీ వద్దనే వీటిని అరికట్టినట్టయితే రావడాన్ని చాలా సులభంగా మీకు వ్యాపారం కావాల్సిన గోవులు మీకు అక్కడనే దొరుకుతాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కేవలం నేను ఒక గోవును తీసుకెళ్లి ఆ గోవును నేను సాకడం వల్ల నా పని అయిపోయిందంటే మాత్రం కాదు గో రక్షణ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది గోవు అంతరించిపోయేటువంటి పరిస్థితికి ఏర్పడింది ఎక్కడ చూసినా కూడా వదశాలలు చాలా చోట్ల కూడా బీఫ్ షాపులు ఎక్కడ పక్కతే అక్కడ ఓపెన్ చేశారు చిన్న చిన్న లేగదూడలను కూడా కోసేస్తున్నారు గోవు మీద మీకున్నటువంటి అభిమానం గోవు మీద మీకున్నటువంటి ప్రేమ గో ఆధారిత వ్యాపారం చేయాలని మీకు వచ్చిన ఆలోచన గోవుకి నుంచి వచ్చే లాభాలను మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు అది చాలా శుభ పరిణామం అదేవిధంగా గో రక్షణ కూడా చేస్తేనే చాలామందికి రైతులు మనం గోవులని ఇయ్యడానికి చాలా సులభంగా ఉంటుంది రైతు దగ్గర నుంచే గోవుని కసాయి వాడు కొంటున్నాడంటే అది ఎంత ప్రమాదమైనటువంటి పరిస్థితికి దారితీస్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ మధ్యనే మన గోరక్షకులు ఇదే విజయవాడ నేషనల్ హైవేపైన అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి వాహనాన్ని ఆపడానికి వెళ్ళి ప్రమాదశాత్తు ఆర్టీసీ వోల్వో బస్సు వారిని ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది చనిపోయారు ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితిలో మేము గోవులను తీసుకొచ్చి ఇక్కడ సంరక్షించి తిరిగి రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నామంటే వాటిపైన మాకున్నటువంటి బాధ్యత ఆ బాధ్యత మీ అందరిపైన కూడా ఉండాలి మీరు కూడా గోవుల్ని రక్షించడంలో ముందుండాలి గోరక్షణ కోసం మీరందరూ కూడా ముందుకు రావాలి భవిష్యత్తులో గోవు సంతతిని నశించిపోకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు విజయరామ్ గారు చేస్తున్నటువంటి గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని సలహాలు సూచనలు మీకు సారు మీకు అన్నీ అందిస్తారు ఆ విధంగా మీరు చేసినట్టయితేనే ఈ గోవులను తీసుకెళ్ళండి ఉట్టిని తీసుకెళ్ళి ఇంటి ముందు గోవులు కట్టేయడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు మీకు ఇచ్చేటువంటి గోవులు కూడా ఎటువంటి పాలని కూడా ఇచ్చేటువంటి గోవులు కావు వ్యవసాయానికి పనికొచ్చేటి గోవులు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ సంబంధించినటువంటి ఆవులు ఎడ్లని మేము అక్కడ నందిశాల అని చెప్పేసి అవతల పక్కన ఉన్న గోశాల నుంచి మీకు ఇవ్వడానికి కోసం ఏర్పాటు చేశాం మీరు అక్కడికి వెళ్ళి ఆవుని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా ఎడ్లను కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి దాంట్లోనే కానీ పూర్తిగా గో ఆధారిత వ్యవసాయానికి కట్టుబడి తీసుకెళ్లే ఆలోచన ఉంటేనే తీసుకొని వెళ్ళండి తప్ప ఇంటి ముందుకి వెళ్ళి ఇంటి ముందు ఏదో జ్యోతిష్యుడు చెప్పాడు మీరు ఇంట్లో ఆవు పెంచుకుంటే మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది డబ్బులు వస్తాయి అందరూ బాగుంటారని పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు వాటికి మేత ఇవన్నీ కూడా అదనంగా భారణమై తెలుసో తెలియక ఎవరో ఒకరి దీన్ని పోషణ కోసం ఆర్థికపరమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడి ఇబ్బందులు గురై మళ్ళా గోమాతని తెలియకుండా వేరే ఒక రాంగ్ హ్యాండ్స్కి వెళ్తే అత్యంత ప్రమాదమైనటువంటి పరిస్థితి మనం అందరం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే వీటిని రక్షించి సంరక్షించడం కోసం పోలీస్ వారు కస్టడీగా మనకు అప్పచెప్పడం జరిగింది మేము ఈ యొక్క రైతులకు ఇవ్వాలని ఆలోచన కూడా మేము ఎందుకు చేశామంటే చాలామంది చిన్న చిన్న సమస్యలతోనూ ఆర్థికమైనటువంటి సమస్యలతోనూ గోవులను కొన్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ గోవు మీద అపారమైనటువంటి భక్తి ప్రేమ ఉంటుంది వారికి మనం ఉచితంగా ఇచ్చినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్తోని ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని చాలా ముందుకు చాలా విధంగా ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతోనే మేము ఇస్తున్నాం కాబట్టి మీకు ఇచ్చేటువంటి పత్రంలో కూడా నియమ నిబంధనలు ఉంటాయి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ఇచ్చినట్టయితే రేపన్నాడు మనను కూడా ఎవరైనా ప్రశ్నిస్తే మేము ఇచ్చినటువంటి రైతు చాలా కరెక్ట్ అని చెప్పుకో విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వారికి కూడా మీరు ఇచ్చినటువంటి పత్రాలన్నీ కూడా ఒక సెట్ పంపించి ఎప్పుడు ఏదైనా కూడా కేసులో రేపన్నాడు వాళ్ళని రిలీజ్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా తిరిగి మళ్ళీ మీ గోవులు మేము మీకు ఇచ్చే విధంగా ఉంటుందే తప్ప
అన్న ఒక ఆలోచనతోనే ఈ ఒక కార్యక్రమానికి మేము స్వీకారం చుట్టాం. కసాయి వాళ్ళు ఎంత కీరాతకంగా తయారయ్యారంటే ఇలా గోశాలలో వదిలేసినటువంటి గోవులని కొన్ని లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కొని గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి కోసం తీసుకెళ్తున్నటువంటి గోవులను మనం రక్షించడం సంరక్షించడం తిరిగి వారు కోర్టుకి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఇవి మేము రైతుల కోసం కొన్నాం రైతులకు ఇవ్వడం కోసం తీసుకెళ్తున్నాం మధ్యలో వీళ్ళు పట్టుకోవడమే అనేటటువంటి తప్పుడు ధ్రువపత్రాలను వాళ్ళు కోర్టుకు సమర్పించి రిలీజ్ ఆర్డర్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల గోశాలు నెలకొన్నది. హైకోర్టు ఒక్కసారి రిలీజ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ రిలీజ్ ఆర్డర్ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు రిలీజ్ ఆర్డర్ వచ్చింది పలానా గోశాల మా ఆవులోనే తీసుకెళ్లాలన్నప్పుడు అప్పుడు మనం ఏమి చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ముందు జాగ్రత్తగా అలాంటిది కూడా మేము దృష్టిలో పెట్టుకొని అలాంటి కషాయాలు తప్పుడు పనులు చేస్తున్న వారిని కూడా ఎక్కడికక్కడ అరికట్టి ఆ గోవులను మేము నిరంతరంగా రక్షించుకుంటూ సంరక్షించుకుంటూ ఈ గోశాల నిర్వహణ చేస్తున్నాం. అందుకోసమే మీరు బాధ్యతగా మీరు ఖచ్చితంగా ఆ గోవుకి కావాల్సినటువంటి పశుగ్రాసం ఆ గోవుకి కావాల్సినటువంటి వైద్యం అన్ని సౌకర్యాలు మేము చేయగలుగుతాము అనుకుంటేనే మీరు గోమాతలని నందులని తీసుకువెళ్ళాలి తప్ప కేవలం ఇంటి ముందు కట్టేసి ఉదయమే గోవు దండం పెట్టుకుని తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దయచేసి మన గురువుగారు విజయరామ్ గారు చెప్పిన విధంగా తూచా తప్పకుండా ఆ మాదిరిగా మీరు వ్యవసాయం చేయగలిగితే తీసుకెళ్ళండి. లేకపోయినా కూడా మీరు పూర్తిగా అవగాహన కల్పించుకొని విజయరామ్ గారి క్షేత్రం వికారాబాద్లో 50 ఎకరాలు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ఆ క్షేత్రం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి సరుకులన్నీ కూడా స్వామివారికి నిరంతరంగా అందిస్తున్నాం మనం. రేపటినాడు మీరు కూడా ఈ గోమా క్షేత్రం నుంచి తీసుకెళ్లిన గోవులని ద్వారా మీరు పంటించినటువంటి పంటని కూడా తిరుమల స్వామివారికి నైవేద్యంలో భాగస్వాములు అయ్యేటువంటి భాగ్యం కూడా మీకు దక్కుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏడుకొండల స్వామి అంటే మనకందరికీ తెలుసు, ఆపద మొక్కుల వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అనుగ్రహంతోనే ఈ గోశాల నడుస్తుంది కాబట్టి ఆ గోవిందుడే మీకు ఈరోజు గోదానం చేయమనడన్న విధంగా మేము ఈరోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. కాబట్టి మీరు బాధ్యతతోని విజయరామ్ గారు చెప్పినటువంటి ప్రతి మాటని మీ మైండ్లో రిజిస్టర్ చేసుకొని చాలా శ్రద్ధతోని మీ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకొని సార్ చెప్పినటువంటి ప్రక్రియ ద్వారా మీరు ఈ వ్యవసాయం చేసినట్టయితే దానికి నిండి వచ్చేటటువంటి ఫలితాలను కూడా మీకు సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రకారంగా మీరు చేయాలి. చేసినటువంటి ఆ పంటని స్వామివారికి మొదటి పంటగా మీరు స్వామివారికి ఉచితంగా పంపించినట్టయితే మీకు కొద్దో గొప్ప భగవంతుని ఆశీస్సులు మనకి పరిపూర్ణంగా వస్తాయనేటువంటి ఆలోచన కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మీకు నామినల్ ప్రైజ్ కూడా ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు తీసుకెళ్ళేటువంటి గోవుల నుంచి వచ్చేటువంటి పంటని మొదటిసారి స్వామివారికి ఇవ్వాల్సింది కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అందులో కూడా మీరందరూ భాగస్వాములయ్యే అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ గోవులని బాధ్యతతోని మీరందరూ కూడా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ మాదిరిగా వ్యవసాయం చేయాలని అందరికీ అవగాహన కల్పించుకుంటూ ముందుకు సాగాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా గోవుల గొప్పతనం గురించి చెప్పినటువంటి మొదటి వ్యక్తి రాజీవ్ దీక్షిత్ గారు, గోవులను ఎలా సంరక్షించుకోవాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ పాలేకర్ గారు, ఆ విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి మా గురువు గారు విజయరామ్ గారు, ఇవన్నీ కూడా మనం అందరం కూడా యూట్యూబ్లో ఏవేవో వస్తే పనికి మాలి అవన్నీ పక్కన పెట్టి నేచురల్ ఫార్మింగ్, గోవు గొప్పతనం గురించి, గోవులను చంపకూడదు, గోవులను హింసించకూడదు, గోవులను అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకోవాలి, పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి, ఇవన్నీ విషయాల మీదనే మీరు దృష్టి కేంద్రీకరించారంటే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహంతో మనము మన కుటుంబము మన మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారన్నటువంటి విషయాన్ని ఆ గోమాత సంరక్షించడంలో ఉన్నటువంటి ఆనందం ఇంక ఎందులో కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దయచేసి అవి తమరికి ఇచ్చేటువంటి గోవులు ఇంకొక నిమిషం ఆలస్యమైతే వాటి గొంతు తెగిపోయేటివి, అలాంటి గోవులను మీ చేతికి అప్పజెప్తున్నందుకు మీ ప్రాణంతో సమానంగా ఆ గోమాతని చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఈ క్షేత్రానికి మీరు వచ్చినందుకు
ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనం కూడా గో ఆధారిత వ్యవసాయం నుంచి పండించినటువంటి ఉత్పత్తుల ద్వారా ఈరోజు మీకు అందరికీ కూడా భోజనం పెడుతున్నాం. అలాంటి భోజనం కూడా మీరు సొంతంగా పండించుకొని మీ పంటల నుంచి పండించుకొని మీరందరూ కూడా అలా ఆ మాదిరిగా తినాలన్నటువంటి ఆలోచన విజయరామ్ గారికి ఉన్నది. కాబట్టి సార్ చెప్పినట్టు మీరు ముందుకు సాగాలి, నలుగురికి ఆ విషయాలు తెలియపరచాలి. రాబోయే రోజుల్లో పూర్తిగా గోవులని అక్రమంగా హైదరాబాదు రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, ఆ నెంబర్ కూడా మీరు తీసుకెళ్ళండి. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే స్థానిక పోలీస్ అధికారులతో మేము మాట్లాడతాం. ఆ గోవులను అక్రమ తరలిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా లోపటేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఏదైనా కూడా చట్టపరంగా న్యాయపరంగా మనం ఎక్కడ కొట్లాటలకి దారి తీయకుండా చేసినట్టయితే అంతిమంగా విజయం గోవుదే. గోమాత అంతరించిపోయే అంతిమ దశలో ఉంది కాబట్టి తిరిగి గో సంతతిని మనం పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టే ఈరోజు గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగినట్టయితేనే గోవులు బ్రతుకుతాయి. లేకపోతే గోమాత అంతరించిపోతే మనమందరం కూడా ఈ భూమికి దూరమై మన జీవితాలు కూడా తెలియకుండానే అంతరించిపోతాయనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా హైదరాబాద్కి ఆవులని తరలించేటువంటి లారీలని మీ వద్దనే ఆపండి. వాటికి కావాల్సినటువంటి ఏ సమస్యలైనా కూడా మేము స్వయంగా పరిష్కరించడానికి కోసం మేము ముందుకు వస్తాం. మీ ప్రాంతాల నుంచి వీటిని ఏ రైతును అమ్మితే ఆ రైతు ఎందుకు అమ్ముతున్నాడు, పోషణ భారం భరించలేక అమ్మితే ఆవుకి కావలసినటువంటి పశుగ్రాసానికి సంబంధించిన సమస్యలు ఏదన్నా కూడా మనం కూర్చొని మాట్లాడే సమస్య పరిష్కరించుకుందాం. కానీ కషాయవాణి చేతులకి మన తల్లి లాంటి గోమాత మాత్రం చేతికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ గ్రామాల్లో ఉంది. ఆ గోవులకి తాను 5,000కో 10,000కో 15,000కో అమ్ముతాడు కాబట్టి ఆ డబ్బులను కూడా భవిష్యత్తులో మేము సమకూర్చి ఆ గోవులను కూడా సంతల నుంచి పూర్తిగా కొనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కషాయవాణికి చేతికి మాత్రం ఆవు దక్కద్దు. ఆవు ఉంటే రైతు వద్ద ఉండాలి, లేకపోతే పూర్తిగా వాటిని సంరక్షించేటువంటి వ్యక్తి దగ్గరనే ఉండాలి తప్ప ఒక అనాథాశ్రమంగా గోశాల నడవకూడదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని ఇచ్చే ఆవు మన కళ్ళ ముందు అంతరించిపోతుంది కాబట్టి భవిష్యత్ తరాలకి ప్రశ్నార్థకంగా మారకూడదు. ఈ గోహింస వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఒక వెలుగై ఉండాలి తప్ప చీకటి జీవితంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొక్కసారి మీకు తెలియజేస్తూ మీ యొక్క పరిచయాలను కూడా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో ఫస్ట్ అప్లికేషన్స్ని విజయరామ్ గారే అన్ని క్షుణ్ణంగా చూసి వారు ఫైనలైజ్ చేసిన లిస్ట్ వారికి మేము ఇది ఇవ్వడానికి ముందుకు వచ్చాం. ఎవరైనా కొత్త వారు ఇప్పుడు వస్తే వారి గురించి కూడా పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఏదైనా పేపర్ వర్క్ తక్కువ ఉంటే తిరిగి ఆ పేపర్స్ తీసుకొని వారికి కూడా మేము గౌరవం ఇస్తాం. ఒకరోజు అటో ఇటో కానీ ఖచ్చితంగా వచ్చిన వారికి అందరినీ కూడా పూర్తిగా నమ్మకం కలిగినాకనే వారికి మేము గౌరవం ఇస్తాం. మీ వద్ద ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా మేము సమాచారం పంపిస్తాం. మా వద్ద నుంచి మీకు గౌరవం ఇచ్చాం. మీరు గోవులను సంరక్షించడం కోసం మేము అప్పజెప్పాను వాళ్ళ నోటీసులు కూడా పంపిస్తాం. మీ గ్రామ కార్యదర్శి నుంచి మీరు పత్రం కూడా తీసుకొచ్చిండొచ్చు. ఆ పత్రాన్ని కూడా మా దగ్గర పెట్టుకొని ఆ విలేజ్ సెక్రటరీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని గోవులను ఇవ్వాలని చెప్పేసి మేము ఒక ఆలోచనతో ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకున్న ప్రకారం మేము ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతతోని గోమాతని రక్షించుకుంటూ సంరక్షించుకుంటూ అద్భుతంగా గో ఆధారిత వ్యవసాయాన్ని కొనసాగిస్తూ నలుగురికి మీరు ఆదర్శంగా జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై గోమాత, నమో వెంకటేశాయ.